ఇంకెవరో మాడాలనుకుంటే ముందల మీరు చెప్తే లాస్ట్ లో నేను మాడతా. చెప్పండి సార్. అంటే కెనడీ, ఒక్క నిమిషం, కెనడీ గారు కవర్ చేసిన పాయింట్లు కాకుండా ఏమైనా ఉంటే మీరు అది మళ్ళీ ఆయన చెప్పిందే రిపీట్ చేస్తే పెద్ద ప్రయోజనం ఉండదు. సో కెనడీ గారు కాకుండా వేరే పాయింట్లు మీరు చెప్పండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఇంపడుతుంది. నమస్కారం సార్. నేను ముఖ్యంగా మూడు విషయాలు తమరికి తెలియజెప్పాలనుకుంటున్నాను సార్. మొదటిది, మన పార్టీ వైఖరి హైకోర్టు బెంచ్. హైకోర్టు బెంచ్ గత అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఒక మోసపూరితమైనటువంటి మాటలతో హైకోర్టులో హైకోర్టుని కర్నూలుకి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఇది ఇటు న్యాయవాదుల్ని ఇటు రాయలసీమ యావత్తు ప్రజానీకాన్ని మభ్యపెడుతూ ఉంది సార్. ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, అయ్యా మీరు హైకోర్టులో పూర్తిగా ఇనిషియేషన్ తీసుకొని హైకోర్టుని మీరు షిఫ్ట్ చేసుకోవచ్చని ఒక మాట చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది ఈ విషయాన్నే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాయమాటలతో మోసపూరితంగా కర్నూలు వాసులను రాయలసీమ వాసులను తృప్తిపరిచే విధంగా ఆయన ఎటువంటి ఇనిషియేషన్ తీసుకోకుండా మాయమాటలతో కాలం గడుపుతూ ఈ విషయాన్ని యావత్తు న్యాయవాదులకు యావత్తు రాయలసీమ ప్రజలకంతా తెలుసు, ఇది మోసపూరితమైనటువంటి పని అని చెప్పేసి హైకోర్టులో పోయి హైకోర్టులో ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని వెంటనే షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. అయితే సార్, మీరు కర్నూలు పర్యటనలో మీరు క్లిస్టర్ క్లియర్గా చెప్పడం జరిగింది బెంచ్ని మనము కర్నూలులో స్థాపిస్తామని. ఇది చాలా కరెక్ట్ అయినటువంటి మన పార్టీ నిర్ణయం సార్. దీనికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే కర్నూలు మాకు దాదాపు 200 కిలోమీటర్లు కాబట్టి అక్కడికి వెళ్ళి హైకోర్టు పనులు మేము చూడడానికి యావత్తు రాయలసీమ ప్రజానికాన్ని కూడా మంచి జరుగుతుంది సార్. కాబట్టి నేను తమరిని కోరేది ఏంటంటే అక్యురేట్గా మనం ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోబోతున్నాం, ఈ బెంచ్ని ఎప్పుడు ఎంత కాలంలో మనం కర్నూలులో ఏర్పాటు చేయగలము అనేది అక్యురేట్గా చెప్తే యావత్తు రాయలసీమకు మంచి మన పార్టీకి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను సార్. ఇక రెండో విషయం, ముఖ్యంగా రాయలసీమలో నడిబొడ్డు కడప, ఈ కడపలో దురదృష్టవశాత్తు స్పెషల్ కోర్సు ఎలాంటివి ఏమి రాలేదు ఇంతవరకు కూడా. కర్నూలులో ఏసీబీ కోర్టు ఉంది, లోకాయుక్త ఉంది, అదేవిధంగా కోర్టులు అక్కడ ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ల్యాండ్ అక్యుయేషన్ కేసులు పోయినాయి, ల్యాండ్ రెడ్ సాండర్స్ కోర్టులు పోయినాయి, ఇవన్నీ కూడా పోయినాయి. అదేవిధంగా అనంతపురంకి వస్తే లేబర్ కోర్టు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ కడపకు వచ్చేటప్పటికి ప్రత్యేకమైన కోర్టులు ఇక్కడ లేవు సార్. ఇది కొంత దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక్కడ మిమ్మల్ని నేను కోరేది ఏమిటంటే మన పార్టీ తరఫున సిబిఐ కోర్టులు రాష్ట్రంలో మూడు ఉన్నాయి సార్. ఆ మూడును కూడా మనం విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలో అంతా కొన్ని నెలల క్రితము ఒక అడిషనల్ సిబిఐ కోర్టుని విజయవాడకు వచ్చింది సార్. ఇంకొక అడిషనల్ కోర్టు ఉంది, అలాగే ప్రిన్సిపల్ సిబిఐ కోర్టు కూడా విశాఖపట్నంలో ఉంది. ఒక కోర్టుని కడపకు తీసుకురాగలిగితే నిజంగా ఇది మన అందరికి కూడా మేలు జరుగుతుంది, ఇది ఒక మంచి విషయం అని చెప్పేసి మీ దృష్టికి మన కడప జిల్లా నాయకుల ద్వారా మీ దృష్టికి తెస్తాను సార్. ఇక మూడోది చివరిది సార్, మనము గతం అంటే ఈ ప్రభుత్వానికి రాక మునుపు ప్రజావేదికలోనే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయవాదుల సమావేశంలో క్లియర్గా చెప్పారు జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ అని. అది మొట్టమొదటిసారిగా మనమే సార్, మన పార్టీనే అది ఏర్పాటు చేయడం, ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 రూపాయలు జూనియర్ న్యాయవాదులకు ఇస్తూ అర్హులైన వారికి రాకుండా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, నిజమైనటువంటి అర్హులకి లేదు. కాబట్టి నేను తెలియజెప్పేది ఏంటంటే ఈ 5,000 రూపాయలు ఇరెస్పెక్ట్ ఆఫ్ సార్, మనకు రాజకీయాలు వద్దు, న్యాయవాదులమంతా న్యాయవాదులే. న్యాయవాదులకందరికీ ఎవరైతే అర్హులు ఉంటారో ఈ పథకాన్ని మన ప్రభుత్వం వచ్చినప్పటికీ మనం కంటిన్యూ చేస్తామనే విషయాన్ని మీరు తెలియజేస్తే
బాగుంటుందని చెప్పేసి నా మనవి సార్. ఇక మూడు విషయాలు ఉన్నాయి సార్, సభా విధంగా నేను చెప్పను, కంక్లూడ్ సార్. మూడు విషయాలు నేను చెప్పదలుచుకోవాలి సార్. నాకు ఒక ముఖ్యమైనటువంటి రెండు హైలైట్ చేయాలి సార్, మీ ప్రసంగంలో రెండు హైలైట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. రెండు హైలైట్ మీరు తర్వాత అవకాశం ఇస్తే నేను చెప్తాను సార్. సార్ వేరే వాళ్ళు కూడా అవకాశం అండి, మొత్తం మైక్ మీరే ఆక్రమించుకుంటే ఎట్లా? వేరే వాళ్ళు కూడా అవకాశం అండి, అది మన ఆఫ్లైన్ డిస్కస్.